యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు? పొగిడేస్తున్నారు. చూడండి, వాళ్ళు అడిగే పాయింట్లో ఆయన నిరూపించడానికి ఫస్ట్ ఆయన ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. ఏమేం పాయింట్స్లో పొగుడుతున్నారు చూడండి. ఏమంటారు తెలుసా? నువ్వు మోమాటం లేనివాడు అనియు, ఎవ్వణ్ణి లక్ష్య పెట్టవనియు. ఎవ్వణ్ణి లక్ష్య పెట్టవని ఆ మాట ఎందుకు ఉపయోగిస్తున్నారు? మోమాటం లేని వ్యక్తివని ఎందుకు ఆ మాట ఉపయోగిస్తున్నారు తెలుసా? నెక్స్ట్ అడిగే పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ను కూడా నువ్వు లెక్క చేయవు, నీకు అంత అంత క్యాపబిలిటీ ఉంది అని రెచ్చగొడుతున్నారు. చూడండి, మనల్ని ఎవడన్నా పొగిడేసాడు అనుకోండి, ఇంక మనకు తల తోక లేకుండా మాట్లాడేస్తాం మనం. అవునా, మనకున్న బలహీనత అది. అని నువ్వేటన్నా, అసలు నువ్వేటన్నా, నీకేంటి, నువ్వు ఎవరు దొరుకుతావు, నువ్వు ఎవరు మోహపడడం పడుతుంది, నువ్వు ఎవరిని లెక్క చేయవన్నా అనగానే మనం అంటాం, ఎస్ ఐఎమ్, ఐ డోంట్ కేర్ ఎనీబడీ అంటాం. నేను ఎవరిని లెక్క చేయను, నేను ఎవరిని పట్టించుకున్నా ఎవడన్నా భయం లేదు. ఒక విషయం చెప్పని, ఎవడెవడికి భయం ఉండదు. అది మర్చిపోయి మాట్లాడతారు చాలామంది. నేను ఎవరిని పడి అంటే అడిగి లోన ఏదో ఉంటుంది పాపం గిలి, ఆ గిలి ప్రదర్శన చేసుకోవడానికి అది అంటుంటారు అన్నమాట, నేను ఎవరిని లెక్క చేయను, నేను ఎవరిని పట్టించుకో. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఐజక్ మాస్టర్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఐజక్ మాస్టర్ నాకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను అంటాను అనమాట, నేను ఎవరిని పట్టించుకోను అని. అంటే నేను సొరకాయ ఎవరికి వేస్తున్నాను? ఐజక్ గారికి వేస్తున్నాను అనమాట. నిజానికి ఎక్కడ చెప్పినా ఆ డైలాగ్ ఆయన కూడా చెప్పొచ్చు, నేను ఎవరిని పట్టించుకున్నాను. ఆయన కూడా అంటాడు, ఏ అంట, నేను అన్నప్పుడు ఆయన అనడానికి ఆయనకు అధికారం లేదు అంటాడు. ఎవడెవడిని పట్టించుకోడు. కానీ విషయం ఏంటంటే, గుర్తించండి, యేసుక్రీస్తు వారిని పొగుడుతున్నారు. మనిషికున్న బలహీనతలో ఒక బలహీనత ఏంటో చెప్పిన, ఎవరు నేను ఎక్కువ పొగిడేసాం అనుకోండి, ఆ టైంలో ఆడు ఏం మాట్లాడతాడు ఆడికే తెలియదు. అదే ఎప్పుడో ప్రసంగిలో చెప్పేశాడు, ప్రసంగి గారు చెప్పారు ఏమని, ఒక వ్యక్తి ఎలా అంటాడో తెలియాలంటే వాడిని బాగా పొగిడేయండి అన్నట్టు. వాడిని బాగా పొగిడేసామనుకోండి ఒరిజినల్ బయటకు వచ్చేస్తుందట. నిజమే, అది ఎప్పుడో సులభమని చెప్పాడు. ఎండినట్ట అగ్ని చేత పరీక్షించొచ్చట, మనిషినట్ట పొగడత్తుల చేత పరీక్షించొచ్చట. అందుకే ఎవడు పొంగినా, ఎవడు పొగిడినా పొంగిపోకనే తెలిసిపోతారు. ఓకే బ్రదర్, దాన్ని ఉందని మీరు ట్రాక్ మార్చేయాలంటే ఎందుకు, తెలిసిపోదు అసలు విషయం. కనుక ఎవడు పొగిడినా పొగిడించుకోకండి. యేసుక్రీస్తు గారు చెప్పిన సూత్రాలు అదొక సూత్రం.